నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ప్రజలు సంతోషంగా ఉండాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర పార్టీ టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు కోరారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని బులి సత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో కొత్తపేట మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రస్తుతం మత సామరస్యం, రోడ్ల నిర్మాణాలు, ఇసుక కొరత, మద్యం అధిక ధరలు తదితర అంశాలలో ప్రజలు విసిగిపోయారని, శాంతియుత, సమానత్వం, సుపరిపాలన కావాలంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బండారు అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, దరణాల రామకృష్ణ, కంఠంశెట్టి శ్రీను, బండారు సతీబాబు, బండారు బులితాత, గుబ్బల మూర్తి, పల్లి భీమారావు, చవల జగన్నాథం, రెడ్డి తాతాజీ, మిద్దె ఆదినారాయణ, బూసి భాస్కర్రావు, అద్దంగి చంటిబాబు, కముజు వెంకటేశ్వరరావు, శ్రీగకొళ్లపు రాధాకృష్ణ, మొహమ్మద్ షరీఫ్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్రోల్ కాదు, డీజిల్ కాదు, విద్యుత్ కాదు, పచ్చాయి పెట్టారు, ఇచ్చారు.